పరిగెత్తండి, దర్శనం కంప్లీట్. క్లోజా దర్శనం, క్లోజా. గుడి చుట్టూ బాగుంటది ప్లేస్, భలే ఎత్తుక్కున్నారు వీళ్ళు గుడికి మాత్రం. ఇక్కడ భోజనశాల, ఇక్కడేనా బుజ్జి గోశాల? సూపర్. దా అల్లరి చేయకుండా ఉండండి. 2 గంటలకు 3-4 రోజులా మనమే చేసుకోవచ్చు, మనమే చేసుకోవచ్చు అక్కడ సామూహికంగా అన్నమాట. అంటే అందరూ కలిసి, అంటే ఎవరెవరు సపరేట్ సపరేట్ గా కూర్చొని చేసుకోవచ్చు. ఒక పంతులు దాన్ని తీసుకుని ఒక ఉంటారు, ఆడ ఉన్నారు ఎవరో కూర్చో ఉన్నారు, నమ అనుకోవచ్చు. ఆడ అన్నం చూసుకొని మమ రాయల్ చెరువు బేబీ. ప్రసాదం కంప్లీట్. ఏందే మీ ఇద్దరు డ్యాన్సులా, మీ ఇద్దరు డ్యాన్సులు ఏంది? హోమం, హోమం ఇక్కడ వేస్తారంట సాయిబాబా. హోమ గుండం ఇక్కడ నుంచి. సరే వచ్చే శక్తి పీఠాలు చాలా ఇదండి. మనం అనుకుంటాం కానీ శక్తి పీఠం మాత్రం చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అసలు నీళ్ళు మెరస్తానే తెలుసా.
వాటర్ మాత్రం బేబచ్చంగా ఉంటుంది. అసలు ఆశ్రమం వెనకాల సాయంత్రం వస్తే ఇంకా చల్లగా భలే ఉంటుంది తెలుసా. ఫుల్ వాటర్ ఉంటుంది స్నానం. ఎప్పుడు వచ్చినా రాయల చెరువులా ఎండదు. రాయలమ్మ అంటే భలే పవర్ఫుల్ తెలుసా. హాయ్ బేబీ, బాగున్నావా? మనం వేసిపోయిన గాజులే చదువు గీతం. అంటే మనం వేసినట్టు కాదు, మనం తీసి మళ్ళీ కట్టింది గాజు. ఎవరో అమ్మవారికి తెచ్చేసినారు గాజులు ఆ రోజు. అక్కడ దిగి వీడియో తీసుకోవచ్చు. రాయల చెరువు ఎంత పెద్ద చూడ, బాగా వాటర్ మెరుస్తా ఉంటుంది. మీతో ఫోటోస్ తీసుకున్నానండి. నీళ్ళలో దిగుతాం. వావ్ వావ్ వావ్, ఇక్కడైతే చేపలు పడతారు. ఈ పక్క పట్టరు అనుకుంటా చేపలు. బా మెరస్తున్నాయి నీళ్ళు. చేపలు చూడు ఎన్ని ఉన్నాయో. దేవుడ ఎక్కువ మీడియంగా ఉంటేనే ఉంటా. రాయలవా అసలు, రాయలమ్మ స్టోరీ వింటే నాకు భలే ఇష్టం. మా ఎంత బాగుంది కదా, మా ఫుల్ వాడు. అసలు ఎంత బాగా రాళ్ళు చూడండి, ఎంత గట్టికి చెక్కి ఉండారా. అసలు ఇవన్నీ తోసుకొని నీళ్ళు ల్యాండ్ నుంచి వచ్చింది చూడండి ఎంత స్ట్రాంగ్గా.